హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభకృత్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు స్వాతి, నేను ఎంఎస్సీ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ అందరూ మీ అభిమానంతో నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముందుగా పంచాంగ శ్రవణంతో మనం మొదలు పెడదాము. బ్లెస్ మీ ఆల్. థ్యాంక్ యూ. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారావలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవదేతేం హృయుగం స్మరామి. శ్రీమహాగణపతయే నమః. శ్రీమహాదరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా సంస్కృతంలో యుగాది అని దానికి పదము, అనగా యుగము ప్రారంభకాలము అని అర్థం. ఎలాగైతే జనవరి 1 నూతన సంవత్సరం అనుకు మొదటి ఆది అవుతుందో, అలాగే ఉగాది అనేటువంటిది కూడా చైత్రమాస శుద్ధ పాడ్యమిని ఉగాది అని పిలువబడుతుంటే ఆది అని అర్థం. దానిలోనే ఉన్నది ఆది అనే శబ్దం. అందువల్ల యుక్ అంటే యుగము ప్రారంభకాలము అని అర్థం. అటువంటి యుగాది నాడు ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో, అనగా 12 మాసములు, 6 ఋతువులు, తిథులు, వారములు, నక్షత్రములు, యోగములు, కరణములు, గ్రహ సంచారము యొక్క, నవనాయకుల యొక్క సంచారము యొక్క స్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. అందులో భాగంగా నేడు ఉగాదిని పురస్కరించుకుని శుభం కళ్యాణం కరోతి ఇది శుభకృతు అని చెప్పబడుతోంది. అంటే శుభాన్ని అలాగే క్షేమములను కలిగించినది ఏదైతే ఉన్నదో శుభము, దానినే శుభకృత్ అని పిలువబడుతున్నది. అందులో శుభకృత్ నామ సంవత్సరానికి అధిదేవత అగ్ని. అటువంటి అగ్ని ఏమి చేస్తున్నాడయ్యా అంటే సమస్త లోకములలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానమనేటువంటి వెలుతురునిస్తున్నాడట ఈ సంవత్సర అధిష్టాన దేవత. అటువంటి అధిష్టాన దేవతకు నమస్కరిస్తూ నవనాయకుల యొక్క నిర్ణయాన్ని చేయబడుతోంది ఇప్పుడు. అందులో భాగంగా ఏ వారమైతే యుగాది వస్తుందో ఆ వారాధిపతే రాజు అవుతాడు. ఉదాహరణకు ఇప్పుడు శనివారం వచ్చింది కాబట్టి శనీశ్చరుడే రాజు అవుతాడు. రాజతే పృథివీ సర్ప సతతం వివిధోత్సవై శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్సహ. శుభకృతనామ సంవత్సరం ద్వారా ఆరోగ్యము, సంపద, సమస్యలు, అలాగే సస్యములు బాగా వృద్ధి చెందుతాయి. శోభాయమానముగా ఉత్సవములు జరుగుతాయి ఈ సంవత్సరంలోని వత్సరారంభాన్ని. స్థిరవాసరం అనగా శనివారం అయింది కాబట్టి శని రాజు అయ్యాడు. రాజు ఆ వలన ఏమవుతుంది అంటే రాజుల వల్ల రాజులందరూ కూడా యుద్ధ వాతావరణంతో వాద ప్రతివాదములు సలుపుట లోకములో మధ్యవృష్టి, రోగములు, దొంగతనము, కుంభకోణములు, మతవాదములు ప్రబలుట, జనులు రోగభయముతో ఏర్పడుట కూడా జరుగుతుంది. ఉదాహరణకు నవనాయకుల యొక్క నిర్ణయము. రాజు శని, మంత్రి గురువు, అర్ఘాధిపతి బుధుడు, సస్యాధిపతి శని, సేనాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శుక్రుడు, నీరసాధిపతి శని, మేఘాధిపతి బుధుడు అయ్యారు. 32 నాయకులలో 20 శుభులు, 12 అశుభులు ఉన్నారు కాబట్టి శుభత్వమే ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా మంగళం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత చికాకులు, మనస్సు ప్రశాంతతను కోల్పోవడము, వ్యాపారము కొంత నష్టం రావడం, విద్యారంగంలో విద్యార్థులందరికీ కూడా అనుకున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణత రాకపోవడము, వ్యవసాయదారులకు కొంత నష్టము జరిగేటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు బదిలీలు, అతను వల్ల ఒత్తిళ్లు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది. వీరి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6 ఉన్నది. తదుపరి రాశి వృషభ రాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6 ఉన్నది. ఈ సంవత్సరం వృషభ రాశికి వారికి 11వ ఇంట గురువు ఉన్నాడు.
పదవ ఇంట శని సంచారం జరుగుతోంది కాబట్టి వీరికి స్థిరాస్తులు కొనడము అలాగే ఐశ్వర్యాన్ని వెనక వేయడము ఆదాయాన్ని పెంచుకోవడం అనేటువంటిది వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది విద్యార్థులందరూ కూడా మంచి ఉత్తీర్ణతను పొందుతారు శుభకార్యములు చేసేటువంటి అవకాశం ఉన్నది ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నతి ప్రమోషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి ఉన్నది అలాగే వ్యాపారదారులందరికీ కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు తదుపరి రాశి మిథున రాశి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కూడా చాలా బాగున్నదని చెప్పొచ్చు ఈ సంవత్సరం అంతా కూడా సంతృప్తికరంగా జీవనం సాగిస్తారు వీరు స్థిరాస్తిని కొనుగోలు చేయడము అలాగే సోదర వర్గంతో కలహం కనుక ఉండి ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సఖ్యతతో మెలిగే అవకాశం ఉన్నది భూ సంబంధమైన విషయాల్లో ఏర్పడ్డటువంటి కలహాలములన్నీ కూడా కలహములు నెరవేరుతాయి అలాగే గృహంలో శుభకార్యములు జరుగుట అప్రయత్నంగా ధనలాభం చేకూరుట కూడా జరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నది విద్యార్థులందరూ కూడా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుట క్రీడాకారులు కూడా మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నది తదుపరి రాశి కర్కాటక రాశి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 5 2 అవమానము అనగా వీరికి కొంత కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య భంగం కలుగుతుంది స్థిరాస్తులు నష్టపోయే అవకాశం ఉన్నది కోర్టు వ్యవహారముల యందు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరము శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు రోగాల వల్ల కూడా ఇబ్బంది పడడము భార్యాభర్తల మధ్య అవగాహన లోపలం జరగడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఉద్యోగంలో మార్పులు అలాగే అర్ధాంతర సంవత్సరంలో అనగా 6 మాసముల తదుపరి వీరికి మంగళం కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది విద్యార్థుల పరీక్షల్లో ఉత్తీర్ణతలు పొందుతారు అలాగే ఎంట్రన్స్ పరీక్షలందు రాయువారు మంచి ర్యాంకులు పొందుతారు క్రీడాకారులు కష్టము చేత పథకాలు పొందుతారు అని చెప్పవచ్చు తదుపరి రాశి సింహరాశి ఈ సంవత్సరం మధ్యలో ఇబ్బందులు కష్టములు ఎదుర్కోవలసి వస్తుంది వీరికి జీవితం అంతా కూడా పరీక్షాకాలమా అని వినిపించేటువంటి సందర్భం ఇది ప్రతి విషయంలోనూ వ్యతిరేకం ఏర్పడుతుంది ఆరోగ్య భంగము నమ్మిన వాళ్లే మోసం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులకి అలాగే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంత నష్టం ఉన్నది కావున అందరూ కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయడము అలాగే దత్తాత్రేయుడి గురుచరిత్ర పారాయణ చేయడం చేత కొంత ఈ చికాకుల నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది తదుపరి రాశి కన్యారాశి ఈ సంవత్సరం వీరికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉన్నను వీరు ఆర్థికంగా కీర్తిపరంగా మంచి లాభాల్ని పొందుతారు అని చెప్పవచ్చు వీరు ధనలాభాన్ని పొందడము అప్రయత్న ధనలాభం అనుకోకుండానే ధనలాభము రావడము అలాగే ఏ పని తలపెట్టినా అది విజయం చేకూరడం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు కూడా బాగున్నది అని చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఉన్నది బ్యాంకులు పనిచేసేటువంటి వాళ్ళ అధికారులు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానములు వచ్చేటువంటి అవకాశం ఉన్నది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 వ్యయం 8 రాజపూజ్యం 7 అవమానం 1 వీరికి ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా బాగున్నదని చెప్పవచ్చు వీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గృహ నిర్మాణాలు సంబంధించిన పనుల యందు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడము గృహ నిర్మాణాల విషయాలలో అనుకున్నటువంటి స్థానాన్ని పొందడము గృహంలో వివాహాది శుభకార్యములు చేయుట కోర్టు వ్యవహారములలో విజయము లభించుట రుణ బాధలు తగ్గుట అనేటువంటిది జరుగుతుంది వీరికి ధనయోగములు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేటు వర్గంలో వారికి ప్రమోషన్సు ఇంక్రిమెంట్సు పెరుగుట వ్యవసాయదారులకు పంటలు బాగుగా పండుట అనేటువంటిది జరుగుతుంది తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ సంవత్సరం వీరికి ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఆర్థికంగా సాంఘికంగా మానసికంగా ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు అని చెప్పవచ్చు ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగుట అలాగే సంఘంలో ఉన్నత స్థితిని పొందుట ధనము నిల్వ చేయుట నూతన గృహ నిర్మాణాది శుభకార్యములు చేయుట అలాగే శుభకార్యములకు వెళ్ళుట కూడా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా వీరికి ఆదాయము వ్యాపారము వ్యవసాయము అందరి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాడికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఇది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము కొంతమేర ఆర్థికపరమైనటువంటి భారము కుటుంబంలో సమస్యలు కుటుంబంలో విచ్ఛేదనము అలాగే చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద కొట్లాట్లవ్వడము వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరము ఆర్థికపరమైనటువంటి కొంత
నష్టము, అకాల భోజనము, అనవసరమైన ప్రయాణములు చేయడము, అధిక శ్రమ, నరములకు సంబంధించిన ఇబ్బంది కలుగుట, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు జరగడము అనేటువంటిది జరుగుతుంది. అనుకోలేని కష్టములు రావడము, అలాగే రాజకీయ నాయకులతో ప్రజలలో వ్యతిరేక రాజకీయ నాయకులకు ప్రజలలో వ్యతిరేకత రావడం కూడా జరుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. ఆదాయం 5, జయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం సాంఘికంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీ మాటకు ఎదురు లేకుండా సాఫీగా సాగుట, గత సంవత్సరముల కంటే అన్ని రంగముల ఎందు ఈ సంవత్సరం అభివృద్ధి కల్పించుట, విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించుట, అలాగే రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థానానికి వెళ్ళుట, మంచి పదవులు పొందుట కూడా, వ్యవసాయదారులకు అధిక దిగుబడి రావుట కూడా జరుగుతుంది. కుంభరాశి వారికి సంవత్సరం బాగున్నదని చెప్పవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఈ సంవత్సరము వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఆదాయం 2 ఉంటే వ్యయం 8 ఉంది, వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అన్నట్టున్నది. వీరి ఆదాయం అంతా కూడా నీళ్లలా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. వీరితో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలు పడే అవకాశం ఉన్నది. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలు కానీ పాత గృహాన్ని పునః నిర్మాణం చేసేటువంటి అవకాశం కూడా వీరికున్నది. ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి వేరొక సంస్థల్లోకి మార్పు లేదా స్థానచలనం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కార్మికులకు యాజమాన్యం వ్యతిరేకతలు, ఉద్యోగ భంగములు కలిగేటువంటి అవకాశం వీళ్ళకు ఉన్నది. అలాగే రాజకీయ నాయకులకు అధిష్టాన వర్గం వారి మెప్పు కలుగుట, అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందే యోగం కూడా ఉన్నది. క్రీడాకారులలో విజయాలు పొందుట కష్టతరమగుట, కళాకారులకు వృత్తి ఎందు స్థిరత్వం లభించుట జరుగుతుంది. మొత్తం మీద ఈ 12 రాశుల వారికి ఈ సంవత్సరం నవనాయకుల నిర్ణయము, అలాగే ఈ సంవత్సరము మనకి శుభకృతనామ సంవత్సరం కావడం చేత ఇప్పుడు చెప్పబడ్డ శుభ అశుభ ఫలితాలన్నీ కూడా వారి వారి యొక్క జన్మరాశిని బట్టి నిర్ణయం అవుతాయి. కాబట్టి అందరికీ ఇలా జరుగుతుందని కాదు, సహజంగా కూలంకషంగా చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా అందరూ కూడా ఇందులో ఉండేటువంటి మంచిని స్వీకరించి ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని, బుద్ధిబలాన్ని, వాగ్బలాన్ని, దైవబలాన్ని పొంది శుభకృతనామ సంవత్సర యుగాది శుభాకాంక్షల ద్వారా మీకు అందరికీ కూడా ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో, వ్యవసాయంలో మంచి పురోభివృద్ధి సాధించాలి అని అందరికీ కూడా ఒక్కసారి నమస్కరిస్తూ మంగళం మహత్, స్వస్తి, హరి ఓం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.